హాయ్ అండి ఇవాళ ఏంటంటే గార్డెన్ చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న కుండీలో కూడా ఎలా పెంచవచ్చు అనేది చూడండి ఇది రోజా మొక్క అండి చిన్న కుండీనే చాలా బాగా ఫ్లవర్స్ అన్నీ కాస్తాయి చాలా బాగుంటాయి ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి రకరకాల పూల చెట్లు ఉన్నాయి కాయగూరల చెట్లు కూడా ఉన్నాయి ఇది మా అక్క వాళ్ళ గార్డెన్ అండి చాలా బాగా ఆమె అన్నీ కూడా పెంచుతుంది వీటికి నీళ్ళు బాగా పోస్తుంది దాంతోపాటి మనం బియ్యం కడిగిన నీళ్ళు బేడలు కడిగిన నీళ్ళు అన్నీ కూడా లిక్విడ్ లాగా తయారు చేసి ఆమె అన్నీ పోస్తుంది వారానికి టూ టైమ్స్ చూడండి ఇది చిక్కుడు చెట్టు చాలా బాగున్నాయి చూడండి కాయలు చాలా చాలా పెద్ద కాయలుగా చాలా దండిగా కూడా కాసాయి రకరకాల చెట్లు ఉన్నాయి ఇది చుక్కమల్లి చెట్టు చూడండి రకరకాల ఫ్లవర్స్ రకరకాల చెట్లు ఉన్నాయి ఎంత బాగా చిన్న చిన్న కుండీల్లో కూడా ఇలా మనం ఇంటి ముందర పెట్టుకొని కూడా పెంచవచ్చును చూడండి ముద్ద మందారం చెట్టు చాలా ఫ్లవర్స్ కాస్తాయి ఈ చెట్టుకు చాలా మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఒక బాటిల్ కూడా వేస్ట్ లేకుండా అన్నీ కూడా చెట్లు వేసుకునింది చాలా బాగున్నాయి ప్రశాంతంగా కూడా ఉంటుంది చూడండి ఎన్ని ఫ్లవర్స్ బంతి పూలు ఇవి ఎన్నికల ఆకుకూరలు కూడా చూడండి ఇది చుక్కాకండి ఎంత బాగా వచ్చిందో ఎప్పటికప్పటికి ఆకుకూర కోసి మా కర్రీ చేస్తుంది వంకాయ ఈ వంకాయలు చాలా చాలా దండి కాసాయి చాలా బాగా కూడా చేస్తుంది టమాటాలు చూడండి ఎన్ని కాసాయో ప్రతి కుండీలో టమాటా చెట్టు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నదో చిన్న చిన్న కుండీల్లో కూడా టమాటా చెట్లు ఉన్నాయి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఇవన్నీ మిద్దిపైన అండి ముద్ద మందారం చెట్లు కూడా చాలా ఉన్నాయి చూడు జామ్ చెట్టు చూడండి కాయలు కూడా కాసాయి చాలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి చెట్టు కూడా చాలా కాయలు కాసాయి చిన్న కుండీల్లోనే కాసాయి ప్రతిదీ ఆమె దగ్గర ఉన్నాయి చూడండి ఇంత బాగా వారానికి రెండుసార్లు లిక్విడ్ ఆ నీళ్ళన్నీ రెడీ చేసుకొని మన కిచెన్లో ఉన్నదంతా తీసుకెళ్ళి అక్కడ వేసుకొని ఒక టబ్బులో వేసి పెట్టుకొని అవన్నీ లిక్విడ్ నీళ్ళన్నీ కలుపుకొని చాలా బాగా అన్నీ పోసుకొని వాటికి ఎంత బాగా పెంచుకున్నది చూడండి ఇది శంకు పూల చెట్టు అండి ఇది చాలా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎంత కాకరకాయ చెట్టు ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందా ఫ్లవర్స్ పింక్ కలరు ఇట్లా వైట్ కూడా ఉంది ఇదండి గార్డెన్ చిక్కుడుకాయ చెట్టు చాలా ఎక్కువగా పూత కూడా ఉంది దీనికి అది ఎంత బాగా గార్డెన్ పెంచుకోవచ్చు అనేది ఎక్కువగా చూడండి ఇది చూడండి ఎంత బాగుందో ఇవండి లిక్విడ్ చూడండి లిక్విడ్ ఈ వాటర్ అన్నీ పోసేస్తుంది చూడండి ఇది చాలా చాలాగా దాన్ని కూడా నీళ్ళు ఇంకా మిక్సింగ్ చేసుకొని వీటికన్నిటికీ పోస్తుంది చాలా బాగుంటుంది చూడండి శంకు పూలు ఇది ముద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లవర్ చూడడానికి చూడండి ఎంత బాగుందో దీంట్లో రెండు మూడు కలర్లు ఉన్నాయి విడివిడిగా కూడా చిన్న చిన్న పూలు కూడా వస్తాయి చిన్న అంటే ముద్ద పువ్వు కాకుండా మామూలుగా వస్తుంది చూడండి జామ చెట్టు రెండు కళ్ళు సరిపోవండి పచ్చదనానికి చాలా బాగుంటుంది ఈ గార్డెను సిక్స్ మంత్లో ఇంత అభివృద్ధి చేసిందామా చూడండి ఎంత బాగుందో అరటి చెట్టు అండి ఇంటి ముందర పెట్టుకోకూడదు కొంచెం సైడ్ పెట్టారు చూడండి తమలపాకు చెట్టు ఎంత బాగా వచ్చిందో ఇదే లిక్విడ్ విడిపోతుందామా నేను చెప్పినట్టు ఇంక ఇంతకు మించి ఏం చేయదండి చూడండి అంత బాగా వచ్చేసిందో ఓకే అండి